ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలకు శుభమని చెప్పి రాస్తున్న విషయాన్ని మనము చదువుతున్నాం. సో ఈ రోజున మనం నేర్చుకునే అంశము సంఘమని ఎవరికి పేరు, సంఘమని ఎవరికి పేరు, సంఘమును మనము ఎలాగున నిర్వచించగలం, సంఘాన్ని మనము ఏ విధంగా నిర్వచించగలం. హౌ డు వి డిఫైన్ ద చర్చ్? సంఘము అంటే ఏంటి? దానికి మనము ఏ నిర్వచనాన్ని చెప్పగలుగుతాము? సంఘాన్ని ఎక్లీషియా అన్నారు, సంఘాన్ని ఎక్లీషియా అన్నారు. ఎక్లీషియా అనేటువంటి పదము 2 ధాతువుల నుంచి వచ్చింది. ఒకటి ఎక్ అంటే బయటకి, కలోషియా అంటే పిలువబడిన వారు, బయటికి పిలువబడినటువంటి వారు అని అర్థం వస్తుంది. సో ఎక్లీషియా అంటే కాల్డ్ అవుట్, బయటికి పిలువబడినటువంటి వారు అని అర్థం వస్తుంది. గ్రీకులోనే దీన్ని మరలా మరొక మాట కూడా అన్నారు, క్రియోకోస్ అన్నారు, క్రియోకోస్ అన్నారు. క్రియోకోస్ అంటే దేవార్పితము లేక ప్రభువుకి అంకితము అని అర్థం, ప్రభువుకి అంకితము అని అర్థం. గ్రీక్ భాషలో క్రియోకాస్ అన్నారు. సో క్రియోకాస్ అంటే ప్రభువుకి అంకితము అని అర్థం. గనుక లోకములో నుండి బయటకు పిలువబడి ప్రభువుకు అంకితం చేయబడినటువంటిదే సంఘము. దేవునికి మహిమ కలుగును గాక. లోకములో నుండి బయటికి పిలువబడి ప్రభువుకు అంకితం చేయబడినటువంటి దానినే సంఘము అని అంటాం. గనుక అలాంటి సంఘానికి ప్రభువు శుభము అని పలుకుతూ ఉన్నాడు. ఆమేన్. మన జీవితానికి ఒక మంచి గుడ్ న్యూస్, మన బ్రతుకుకి, మన కుటుంబానికి, మన జీవితాలకు, మన సంతతికి ఒక దేవుని వద్ద నుండి శుభవచనం అందాలి అనంటే, ప్రభువు నుండి అద్భుతమైన వాక్కు మనకు అందాలి అనంటే, మనం ఈ లోకం గురించి కానీ, లోక సంబంధమైన విషయాలను గురించి కానీ, లోకబంధ బాంధవ్యాల నుంచి కానీ, మనము బయటకు పిలువబడినటువంటి వారమై మన బ్రతుకులు, మన జీవితాలు, మన కుటుంబాలు ప్రభువుకు అంకితమైనటువంటివిగా ఉంటే ప్రభువు యొద్ద నుండి మనకు అద్భుతమైన శుభవాక్కు అందుతుంది. ఆమేన్. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. శుభవాక్కు వినాలని ప్రతి ఒక్కరికి ఆశ, శుభవాక్కు వినాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరికైనా బ్యాడ్ న్యూస్ వినాలని ఉంటుందా? సో ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ వినాలనే ఉంటుంది. గుడ్ న్యూస్ వినాలి అని అంటే, దేవుని యొద్ద నుండి ఆ గుడ్ న్యూస్ వినాలి అని అంటే, మనం ఎలా ఉన్నాము? ఇంకా లోక సంబంధమైనటువంటి బంధాలతోని, లోక సంబంధమైనటువంటి ఆలోచనలతోనే, లోక సంబంధమైనటువంటి బంధ బాంధవ్యాలతోనే, లోక సంబంధమైనటువంటి ప్రేమాప్యాయతలతోనే మనం అతుకబడి ఉంటే, వీఆర్ నాట్ కాల్డ్ అవుట్ టు గాడ్, ఆర్ వీఆర్ నాట్ కాల్డ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో నుంచి మనం ఇంకా బయటికి పిలువబడినటువంటి వారముగానే ఉంటాం. అయితే ఇలా లోకముతో సత్సంబంధం కలిగి ఉంటే, దేవుని లేఖనం ఒక మాట చెప్తుంది, ఎవడైనా నువ్వు లోకముతో స్నేహం చేసిన ఎడల వాడు దేవునికి విరోధి అని. సో విరోధికి ఎవరైనా శుభవాక్కు చెప్తారా? విరోధికి ఎవరు శుభవాక్కును చెప్పలేరు. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు లోకముతో స్నేహం చేసిన ఎడల మీరు దేవునికి విరోధులు అన్నాడు. సంఘాన్ని గురించి మనం నిర్వచించాలి అనంటే, సంఘానికి ఒక భాష్యం చెప్పాలి, ఒక అర్థం భావం చెప్పాలి అనంటే, ఈ లోక బంధ బాంధవ్యాల నుండి విడిచిపెట్టి వాటిని బయటకు పిలువబడినటువంటి వారమై, ప్రభువుకు అంకితం చేయబడినటువంటి వారమై ఉన్నప్పుడే మనము సంఘముగా పిలువబడతాము. అందుకనే ఈ సంఘం ప్రభువును గురించి, ఆ సంఘం దేవుణ్ణి గురించి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు
వారు ఏ విషయాల్లో గుండా ఇబ్బందులు గుండా సమస్యలు గుండా అనారోగ్యములు గుండా బలహీనతలు గుండా వెళ్ళినా దేవుడు వారికి వెన్నంట ఉండి సహాయము చేస్తాడు. ఆమేన్. సో సంఘాన్ని గురించి ఒక 3-4 విషయాలను ధ్యానం చేసుకుందాం. పాత నిబంధనలో సంఘం గురించి ఏ విధమైనటువంటి విషయాలు ఉన్నాయి? పాత నిబంధనలోని సంఘం, అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 38వ వచనములో మనం గమనించినట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 38వ వచనం, అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 38వ వచనం, పాత నిబంధన గ్రంథంలో సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాం. దాని గురించి మాట్లాడాలి అంటే పాత నిబంధనలో సంఘం అనేది ఉన్నదా, పాత నిబంధనలో సంఘం అనేటువంటి విషయం ఎట్లా ఉన్నది, ఏంటి అని మనం ఆలోచన చేస్తే అద్భుతమైనటువంటి విషయం ఒకటి అక్కడ మనం చూస్తాం. రైట్, సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితృలతో అరణ్యములోని సంఘమునందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనినటువంటి వాడు ఇతడే, దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది అరణ్యంలో సంఘమే లేదు, అరణ్యంలో మరి ఏం లేదు అని అంటారు. కానీ దేవుని లేఖనం మనకేమని తెలియజేస్తూ ఉందంటే పాత నిబంధన కాలంలో కూడా సంఘం అనేటువంటిది ఒకటి ఉన్నది. వాస్తవానికి సంఘం అనేటువంటి మాటకి చర్చ్ అనగానే చాలామంది ఆలోచన చేసేది ఏంటి అని అంటే ఒక పెద్ద బిల్డింగు, చర్చ్ అంటే ఒక పెద్ద బిల్డింగు, సుందరంగా తీర్చిదిద్దబడినటువంటి కట్టబడినటువంటి ఒక ఇటుకలు సిమెంట్ లాంటి వాటితోటి సుందరంగా కట్టబడినటువంటి ఒక బిల్డింగ్ గురించి, ఒక భవనం గురించి మాట్లాడతారు. కానీ దేవుడైతే భవనం గురించి మాట్లాడడం లేదు, మనుషులను గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. క్రీస్తు కొరకు ఎవరైతే లోకంలో నుంచి బయటకు పిలువబడినటువంటి వారందరూ సమకూర్చబడి దేవుణ్ణి ఏక మనసుతో ఏకాత్మతో ఆరాధించేవారు ఎక్కడైతే ఉంటారో అదే సంఘము. ఆమేన్. కాబట్టి అయ్యో నాకు బిల్డింగ్ లేదే, అయ్యో మాకు సంఘం లేదే, సంఘ భవనం లేదే అని సంఘ భవనం గురించి ఏడవకూడదు. మనం ఏడవాల్సింది దేని గురించి? సంఘంలో దేవుని చిత్తానుసారంగా నడుచుకునే మనుషులు, వారు ఏక మనసుతో నడవాలా, ఏకాత్మతో నడవాలా, ఏక దర్శనముతో నడవాలా, అదే సంఘము. ఆమేన్. అనేకులై ఉండొచ్చు, అది ఒక్కళ్ళు అయి ఉండొచ్చు, ఇద్దరు అయి ఉండొచ్చు, ముగ్గురు అయి ఉండొచ్చు, నలుగురు అయి ఉండొచ్చు, 10 మంది అయి ఉండొచ్చు, 100 మంది అయి ఉండొచ్చు, 1000 మంది కావచ్చు, 1,00,000 మంది కావచ్చు. అరణ్యములో సంఘం ఎన్ని లక్షలు? అరణ్యంలోని సంఘం ఎన్ని లక్షలు? దేవుని లేఖనం మనం చెప్పినట్లుగా మరి ఐగుప్తులో నుంచి, ఐగుప్తు అనే లోకములో నుంచి బయటకు వచ్చినటువంటి దేవుని సంఘం, ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన దేవుని సంఘం పురుషులనే లెక్క పెట్టారు. ఒక్క పురుషులనే లెక్క పెడితే ఎంతమంది? 600,000 మంది. ప్రతి పురుషుడికి ఒక భార్యని పెట్టుకుంటే 12 లక్షలు. మరి అలాగున ఒక కుటుంబంగా ఉన్నటువంటి వారికి కనీసం 2 పిల్లల్ని వేసుకో, 24 లక్షలు. 24 లక్షల మంది సంఘం ఏక మనసుతో ఏకాత్మతో దేవుడిని ఆరాధిస్తూ నడుస్తూ వచ్చారు. హల్లెలూయా. అదే నిజమైనటువంటి సంఘం. కాబట్టి మనలో ఉండాల్సిన ఏడుపు దేని గురించి అయి ఉండాలా? దేని గురించి అయి ఉండాలా? సంఘంగా మన ఏడుపు దేని గురించి అయి ఉండాలా? లోకంలో నుంచి బయటకు రావాల్సిన ఏడుపు ఉండాలా? ఆమేన్. ఇంకా లోక సంబంధమైనవి పట్టుకొని ఏలకాడకుండా వాటిలో నుంచి బయటకు వచ్చే ఏడుపు ఉండాలి. అరణ్యంలో సంఘం దేని కొరకు ఐగుప్తులోంచి బయటకు వచ్చింది? ప్రభు వాళ్ళని బయటకు తీసుకురావడానికి గల ఉద్దేశం ఏంటి? నిర్గమాకాండంలో ప్రభు ఉద్దేశం చెప్తాడు కదా, మోషేని నువ్వు నా ప్రజలను ఐగుప్తులోంచి బయటకు తీసుకొని వచ్చేటప్పుడు ఆ ఉద్దేశం ఏంటంట? దేవుణ్ణి ఆరాధించడానికి.
నిర్గమాకాండము 3వ అధ్యాయము 18వ వచనం. వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలీల పెద్దలను ఐగుప్తు రాజునద్దకు వెళ్ళి అతన్ని చూచి హెబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది విషయం. అరణ్యంలో సంఘం దేనికి బయటకు వచ్చింది? దేవుడు దేని కొరకు బయటకు రమ్మన్నాడు? దేవునికి మన జీవితం ద్వారా ఆయనకు బలి అర్పణలు అర్పించడానికి, దేవుణ్ణి సేవించడానికి, దేవునికి దగ్గరగా మనము చేరి మన జీవితంలో దొర్లినటువంటి దోషాలకు, మన బ్రతుకులో దొర్లినటువంటి ప్రతి విధమైన తప్పిదములకు పరిష్కారముగా దేవునికి బలులు అర్పించి దేవునితో సమాధానపడి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని కొరకు బ్రతకడానికి దేవుడు సంఘాన్ని ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొని వచ్చాడు. ఆమేన్. ఆ ఉద్దేశంతోనే రమ్మన్నాడు, అంతే. ఇంకా మరొక ఉద్దేశం లేదు. మనం బయటకు వస్తే ఏం కావాలా? దేవుణ్ణి స్తుతించడమో ఆరాధించడం. సో సంఘానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం, గురి ఏమిటనంటే ప్రభువును ఆరాధించటం, సేవించటం, ఆయనకు ఇష్టమైనటువంటి బలి అర్పణలు అర్పించటం, హోమద్రవ్యములను అర్పించడమే దేవునికి ఇష్టమైనటువంటిది. కనుక ప్రభు యొక్క దర్శనాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి మనము, ఐగుప్తులో దేవుడు సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు ఆ సంఘానికి ఏం చేశాడు అనంటే, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి ఎలా సేవించాలి, ఆయనకి ఎలా బలులు అర్పించాలి, ఆయనను ఎలా ప్రసన్నం చేసుకోవాలి, ఆయనకి ఇష్టమైన వారంగా ఎలా ఉండాలో, ఈ విషయాలన్నీ అరణ్యములో దేవదూతల ద్వారా, మోషే నాయకుడి ద్వారా, అహరోను యాజకుని ద్వారా ఈ సంఘ సంబంధమైనటువంటి సంస్కరణలన్నిటినీ కూడా ప్రభువు అరణ్యంలో ఉన్న సంఘానికే ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. సో అరణ్యంలోనే వారికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అరణ్యంలోనే సమాజంగా వారు ఎలా ఉండాలో చెప్పాడు. అరణ్యంలోనే వారు బలులు ఎలా అర్పించాలో చెప్పాడు. అరణ్యంలోనే వారు సామాజిక న్యాయం ఎలా జరిగించుకోవాలో చెప్పాడు. సంఘంకు ఉండాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి గుణలక్షణాలను, పోగొట్టుకోవలసిన అవలక్షణాలను అరణ్యములో ఉన్న సంఘానికి దేవుడు ఇచ్చాడు. ఈ రోజున మనకిని కూడా అవే ప్రభు ఇస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో తరువాత క్రొత్త నిబంధనలోనికి మనం వచ్చినట్లయితే, పెంతికోస్తు దినమున ప్రారంభమై క్రీస్తు 2వ రాకడ వరకు కలిగిన విశ్వాసుల సమూహమునకు సంఘమని పేరు. ఆమేన్. క్రొత్త నిబంధనలోనికి వచ్చేటప్పటికి సంఘం ఎప్పుడు ప్రారంభమైనది అనంటే, మనందరికీ తెలుసు, యేసుప్రభు వారు ఆయన పరలోకానికి ఆరోహణమైన తరువాత ప్రజలందరికీ చెప్పాడు. ఆయనను వెంబడించే శిష్యులకే కానీ, ఆయనను వెంబడించేటువంటి భక్తులకు, భక్తురాండ్లకే కానీ ప్రభు ఏమన్నాడంటే, మీరందరూ కూడా భూమి మీద అటు ఇటు చెదిరిపోకుండా, ఆ ఊరు ఈ ఊరు పోకుండా, మీరంతా పలానా చోటకి వెళ్ళి ఒక గదిలో ఉండి మీరు ప్రార్థన చేసుకోండి, పరిశుద్ధాత్మ వరమును నా తండ్రి యొద్ద నుండి వాగ్దానంగా మీకు ఏదైతే పంపిస్తానని చెప్పానో అది వచ్చే వరకు వెయిట్ చేయండి, ఎదురు చూడండి, ప్రార్థనతో ఉండండి అని చెప్పాడు. అలాగున వారు అటు ఇటు వెళ్లకుండా, ఆ ఊరు ఈ ఊరు వెళ్లకుండా, అందరూ ఒకటే చోట చేరి ఒక స్థలములో, మరి ఒక మేడగదిలో వారు చేరి ప్రభువును స్తుతిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఆదరణకర్తగా, సత్యస్వరూపిగా, సర్వసత్యంలోనికి నడిపించడానికి అగ్నిజ్వాలలుగా వారందరి మీదకి రాలగా, ఆ రోజున వారందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వారై ఒకే సమూహముగా, ఒకే సంఘముగా వారు ఏర్పడ్డారు. వారందరూ కూడా భాషలతో మాట్లాడారు. మరి సర్వసత్యంలోనికి నడిపించబడినటువంటి 3000 మంది ఈ యేసుప్రభు వారి శిష్యులతోనూ, ఆ మేడగదిలో ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న క్రీస్తు అనుచరులతోనూ వారు జతపరచబడగా, ఆ రోజు నుంచి సంఘముగా, క్రొత్త నిబంధన సంఘ సమూహంగా ముందుకు వెళ్ళింది. ఆమేన్.
వాళ్ళకి ఆ రోజున ఏమైనా సుందరమైన దేవాలయం ఉందా, భవంతి ఏమైనా ఉందా? ఓ చక్కగా కట్టబడినటువంటి మరి ఏ విధమైనటువంటి దేవాలయాలు వారికి లేవు. వారు సమూహాలుగా కలుసుకున్నారు, సమూహాలుగా ఏక మనసుతో ఏకాత్మతో ముందుకు నడిచారు. క్రీస్తు రెండవ రాకడ వరకు జతపరచబడే వారంతా కూడా, ఈ సహవాసంలోకి చేర్చబడే వారంతా కూడా క్రీస్తు ప్రభు యొక్క సంఘమే. ఆమేన్. సో క్రొత్త నిబంధన సంఘం, పాత నిబంధన గ్రంథములో ఏర్పడిన సంఘానికి ఇవ్వబడినటువంటి ఆ ఆజ్ఞలు, కట్టడలు, మరి విధులు, వాటిని అనుసరిస్తూ అదనంగా పరిశుద్ధాత్మ వరాన్ని కూడా పొందుకొని నడిపించబడుతున్నటువంటిదే పరిపూర్ణమైన సంఘం. ఆమేన్. చాలామంది అంటే అది పాత నిబంధన కాలము, పాత నిబంధన వదిలేసేయి, కొత్త నిబంధన పట్టుకో, కొత్త నిబంధనే నీకు ప్రధానం అని అంటూ ఉంటారు. కాబట్టి పునాది లేనిది బిల్డింగ్ వస్తుందా? వస్తుందండి. సో పునాది మీదనే నువ్వు బిల్డింగ్ కట్టాలి. పునాది మీదనే నువ్వు ఈ బిల్డింగ్కి ఎన్ని రంగులైనా దిద్దుకో, ఏ రూపానైనా దిద్దుకో, ఏ ఆకారం అయినా దిద్దుకో, కానీ పునాది లేకుండా నువ్వు ఏది నిలబెట్టినా ఆ ఆకారము నిలబడదు. గనుక అందుకనే సంఘం పరిపూర్ణమైన సంఘముగా ఉండాలి అనంటే, దేవుడు చెప్పే శుభవచనం నీకు అందాలి అనంటే, మరి ఆది నుండి దేవుడు ఏదైతే ఇచ్చాడో దానిని అలాగున నెరవేర్చుకుంటూ వస్తూ, దానిని కలుపుకుంటూ అదనంగా ప్రభు యొక్క రక్తములో కడగబడి, మరి పాపములను ఒప్పుకొని, విడిచిపెట్టి, మరి దేవుణ్ణి హత్తుకొని ఆత్మచేత నింపబడి నడిపించబడుచున్న వారే దేవుని యొక్క సంఘం. ఆమేన్. అందుకనే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఒకటో వచనం నుండి ఐదవ వచనం వరకు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీస్మము పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏల ఎనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. దేవునికి మహిమ కలుగునుగాక. పాత నిబంధన సంఘం ఎలా నడిపించబడింది? మనం ఉండేటువంటి ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, క్రొత్త నిబంధన సంఘంలో దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు ఎందరు? దేవుని ఆత్మను కలిగి ఉంటారో, ఎందరు భాషలు మాట్లాడుతుంటారో, వారందరే దేవుని బిడ్డలంటే, మరి పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు లేడా? పాత నిబంధన కాలంలో సంఘాన్ని పరిశుద్ధాత్ముడు నడిపించలేదా? అంటే ఖచ్చితంగా నడిపించాడు. ఇక్కడ మనం అదే చూస్తాం. పాత నిబంధన సంఘము ఎలాగున ఈ నూతన బంధన సంఘానికి కలిగి ఉన్న లక్షణాలను కలిగి ఉంది అనంటే, అందరూ కూడా ఎలాగున్నారంట? ఒకే మేఘం క్రింద ఉన్నారంట. హల్లెలూయా. ఒకే మేఘము అంటే ఒకే కప్పు కింద వాళ్ళు ఉన్నారు. ఒకే మేఘం, ఆ మేఘము దేవుడు. వారికి పగలు రాత్రి ఎలా ఉన్నాడు? పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నారు. సో ప్రభువు వారిని నడిపిస్తూ ఉంటే ఆ నడిపింపు కిందే ఉన్నారు. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు నడవలేదు. ఆమేన్. సో పాత నిబంధన సంఘం దేవుని మేఘము కింద, షకీనా మేఘము క్రింద ఉన్నారు. ఆమేన్. క్రొత్త నిబంధన సంఘము కూడా ఈ రోజున మేఘవాహనుడై రానయ్యున్న యేసు, ఇదిగో పరలోకానికి ఆయన ఏ విధంగా మేఘాల మీద కొనిపోయాడో అదే విధంగా తిరిగి మరల మేఘముగా ఆయన రాబోతున్నాడు. అలాగనే పరిశుద్ధాత్ముని మనల్ని నడిపింపు కోసం ఆయన సిద్ధం చేసి మనకు మధ్యలో ఇచ్చాడు. అలాగనే మనం అందరము కూడా పాత నిబంధన సంఘం ఏ విధంగా మేఘము కింద అందరూ ఉన్నారో, మనందరము ప్రభు హస్తాల కింద, క్రీస్తు హస్తాల క్రింద మనమందరము ఉండవలసిన వారమయ్యున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా ఏంటంట, వారందరూ మోషేను బట్టి, ఎవరిని బట్టి? మోషేను బట్టి
మేఘములోను సముద్రములోను బాప్తీసం పొందారు. దేవునికి మహిమ కలుగుని గాక. సో మనం గమనించినట్లయితే సంఘం గురించి మనం ఆలోచన చేస్తే ఆ సంఘం ఏ విధంగా బాప్తీసం పొందిందంటే పాత నిబంధన సంఘం మేఘంలోను సముద్రములో. మనందరికీ తెలుసు సముద్రము రెండు పాయలుగా చీల్చబడిన సంగతే మనకు తెలుసు. కానీ దేవుడు దాని వెనక కలిగి ఉన్న ఉద్దేశం ఏంటంటే అలా సముద్రముల వారు నడిచి వెళ్ళుట బాప్తీస్మమునకు సాదృశ్యంగా ప్రభువు ఉద్దేశించి ఉన్నాడు. ఆమేన్. సో మనం చిన్నప్పుడు లేకపోతే ఇంకా పెద్దగా అయిన తర్వాత మన ఎదుట యోర్దాను నది రాని, అది అడ్డుగా రాని, ఏదన్నా రాని, ప్రభు మనల్ని నడిపిస్తాడని మనం పాటలు పాడొచ్చు. కానీ అదైతే ఒక స్టోరీలాగా కాదు, లేకపోతే ఏదో మనకు ఎదురొచ్చే ఒక అడ్డుబండ లాంటిది కాదు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే దేవునిని సేవించడానికి, ప్రభువును ఆరాధించడానికి అడ్డుగా నిలబడేటువంటి దానిని వారు ఛేదించుకొని దాటి బయటకు వచ్చారు. అది రావటానికి బాప్తీస్మము ప్రధానంగా ప్రభువు కోరి ఉన్నాడు. ఆమేన్. ఈ రోజున సంఘంగా నీవు నేను మనం నిలబడాలంటే, ప్రభు మన యొద్దకు రావాలి అనంటే, ప్రభు మనను దర్శించాలి అనంటే, సంఘముగా ప్రభు మనకు శుభవచనం పలకాలి అనంటే, సంఘ సభ్యులుగా సంఘములోనికి వచ్చేవారు బాప్తీసము పొందాలా? ఆమేన్. హల్లెలూయా. బాప్తీసం పొందినప్పుడే దేవుడు మనలను అంగీకరిస్తాడు, మన ప్రార్థన అంగీకరిస్తాడు, మన స్తుతి నైవేద్యాలు అంగీకరిస్తాడు, మన విన్నపాలు అంగీకరిస్తాడు, మన బాధలను చూచి విని వాటి నుండి మనకు విడుదలనిచ్చి మనకి గుడ్ న్యూస్ చెప్తాడు. ఆమేన్. గనుక ప్రియ దేవుని సంఘమా, మరి అరణ్యములో ఉన్నటువంటి సంఘం మరి ఒకే దేవుని నీడాన ఉన్నారు, ఒకే బాప్తీసము క్రింద ఉన్నారు, అలాగనే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. ఆత్మ సంబంధమైన ఆహారం ఏంటది? ఆత్మ సంబంధమైన ఆహారం మన్నా దేవదూతలు భుజించేటువంటి ఆహారం. ఆహారాన్ని తన ప్రజలకు ఇచ్చాడు. అది భౌతికపరమైన ఆహారం. ఆత్మీయమైన ఆహారం ఏంటి? దేవుని నోట నుండి వచ్చే మాటే. ఆమేన్. మనుషుడు రొట్టె వలన కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన వారు బ్రతుకుతారు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. గనుక వారికి ఆత్మీయ ఆహారం ఏంటి? దేవుని వాక్యే. వారికి ఆత్మీయ ఆహారం ఏంటి? దేవుని యొక్క వాక్యే. ఆ వాక్కు క్రిందనే వారు నడిచారు. అందరు కలిసి అదే వాక్కుతో ముందుకు వెళ్ళారు. అలాగనే ఒకే పానీయమును, ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. గనుక ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. సో పాత నిబంధన కాలంలో కూడా ఆత్మ సంబంధమైన బండగా క్రీస్తును వారు కలిగి ఉన్నారు. క్రీస్తు మరి బండను వారు కొట్టి అందులో నుంచి వచ్చిన జలమును వారు త్రాగగా అది ఈ రోజున మనం అనుభవించేటువంటి క్రీస్తు కలువరి సిలువలో కొట్టబడి ఆయన యొక్క దేహములో నుంచి ప్రవహించినటువంటి ఆ రక్తములో మన పాపములు కడుక్కున్నటువంటి వారమై మనము పరిశుద్ధపరచబడిన వారముగా మనలను మనము దేవుని లేఖనాన్ని బట్టి ఎంచుకొని ప్రభు బలలో పాలు పంపులు పొందుతామే రొట్టె ద్రాక్ష రసమును. అది పాత నిబంధన సంఘము కూడా అది నడిపించబడుతూ ఉన్నప్పుడు ఈ సంజ్ఞలు ఈ సూచనలన్నిటినీ కూడా దేవుడు ఆనాడే ఇచ్చాడు. ఆ బండ క్రీస్తే. దేవునికి మహిమ కలుగును గాక. సో గనుక సంఘమని ఎవరికి పేరు అనంటే ఒకే పరిశుద్ధాత్మ ఒకే బాప్తీసము కలిగినటువంటి వారికి సంఘమని పేరు. సంఘమని ఇంకెవరికి పేరు అనంటే సమస్తమైన వాటిలో నుండి సమస్తమును నింపుచున్న వానితో నింపబడినటువంటిదే సంఘము. సమస్తమైన వాటిలో నుండి సమస్తమును నింపుచున్న వానితో నింపబడినటువంటిదే సంఘము. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు చదువుకుందాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి
సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. 23వ వచనం, ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. గనుక క్రీస్తే శిరస్సుగా ఉండి సమస్తమైన వాటిలో నుండి సమస్తమును నింపుచున్న వానితో నింపబడినటువంటిదే సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. సో గనుక ప్రియ దేవుని సంఘమా, సంఘమని దేవునికి పేరు అని అంటే క్రీస్తును ఎవరైతే తమ శిరస్సుగా కలిగి ఉంటారో, క్రీస్తు చేతనే సమస్తమును నింపబడుచు, క్రీస్తు చేతనే అడుగుజాడలలోనే నడిపించబడుతున్నటువంటి వారిని సంఘము అని అంటారు. హల్లెలూయా. సో శిరస్సుగా కలిగి ఉండి సమస్తమును సంపూర్ణంగా నింపుచున్నటువంటి వాని చేత నడిపించబడుతూ ఉన్న సంపూర్ణత అయి ఉన్నదే సంఘము. ఆమేన్. లోకాన్ని కొంత పూసుకుంటూ, కొంత లోకాచారాలను కలుపుకుంటూ, లోక పద్ధతులను కలుపుకుంటూ, లోక సంబంధమైన నడవడి నడుస్తూ, అలాగని క్రీస్తు మందిరంలోనికి వచ్చి, క్రీస్తు సహవాసంలోనికి వచ్చి, క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి, క్రీస్తు కోరుకున్నటువంటి, క్రీస్తు పద్ధతులు కొన్ని కలుపుకొని మిళితం చేసుకొని అన్నిటినీ నింపుకొని నడిచేదాన్ని ప్రభు సంఘముగా ఎంచడు. ప్రభు దేనిని సంఘముగా ఎంచుతున్నాడు అనంటే, లోకమును లోక సంబంధమైన ఆచార వ్యవహారాలను అన్నిటిని విడిచిపెట్టి క్రీస్తును హత్తుకొని క్రీస్తునే శిరస్సునుగా కలిగి ఉండి నడిచేటువంటి దానినే సంఘము అని దేవుని లేఖనములు బట్టి మనము అర్థం చేసుకోగలం. అలాగే ఇదే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక మరి 5వ అధ్యాయం 30వ వచనమును, అలాగనే మరి 31వ వచనమును మనం గమనించినట్లయితే, తన శరీరమును ద్వేషించువాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవులమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించుచు సంరక్షించుచు ఉన్నాడు. చాలండి, క్రీస్తు శరీరము ఐక్యతతో జీవించే విధంగా నడిచినటువంటి విధానాన్ని బట్టి క్రీస్తు శరీరముగా ఐక్యతగా జీవించినదే సంఘము. ఆమే. సో క్రీస్తు శిరస్సు అయి ఉంటే ఆ శిరస్సు అయ్యున్నటువంటి క్రీస్తుకు సంఘం ఎట్లాంటిదంట? సంఘం ఎట్లాంటిదంట? శరీరముగా ఐక్యతతో జీవించేదే సంఘం. ఆమె. గనుక అందుకనే సంఘానికి మరొక పేరేంటంటే వధువు సంఘము అని అంటారు. సంఘానికి మరొక పేరేంటి? వధువు సంఘము. అంటే వధువుకి లేక పెండ్లి కుమార్తెకి పెండ్లి కుమారుడే శిరస్సు. పెండ్లి కుమారుడితో చేసే ఆజ్ఞలు లేక ప్రతిజ్ఞలు ప్రమాణములే ఆ యొక్క వధువుకి ప్రధానమైనటువంటి నియమాలు, మెట్లు, గీటురాళ్ళు. ఆ విధానంగా మనందరము కూడా దీనిని పెండ్లి సమయంలో ఆ ప్రమాణాల గురించి మనము మాట్లాడతాం. సో తనకు శరీరమునకు లేక దేహమునకు తన శిరస్సుకు అధిపతిగా ఎవరినైతే ఎంచుకుంటూ ఉన్నారో వారితో చేసే ప్రమాణాలతో ఐక్యంగా వారు నడవడమే కదా. 3 అడుగులు 7 అడుగులు నడిపిస్తారు కదా, అదనమాట. అంటే వారు ఇద్దరును కలిసి ఐక్యముగా ఏక మనసుతో ఏకాత్మతో వేసే అడుగులు. అలాగనే ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడగబడి వారు సంఘముగా మేము పిలువబడుతున్నాం అనుకుంటారో వారు కలిగి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అనంటే, వారు క్రీస్తు శరీరముగా క్రీస్తుతో కలిసి ఐక్యతతో నడిచేవారినే సంఘము అని పేరు. ఆ సంఘానికి ప్రభు శుభవచనాలు పలుకుతాడు. ఆమేన్.
ఆ సంఘానికి గుడ్ న్యూస్ని దేవుడు చెప్తాడు. ఆ సంఘానికి రహస్యాలు తెలియజేస్తాడు. ఆ సంఘానికి మర్మాలు తెలియజేస్తాడు. ఆ భక్తుడు, భక్తురాలు, వధువు సంఘముగా ఏర్పడినటువంటి వారికి ప్రభువు పరలోక మర్మాలను తెలియజేస్తాడు. ప్రకటన గ్రంథములో అలా సంఘముగా ఉన్నటువంటి వారికి ప్రభువు శుభవచనాలని చెప్పి పలుకుతూ ఉన్నాడు. మరొక విషయం చెప్పి మరి ఇదే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదివినట్లయితే, దేవాశక్తితో మీ యెడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచుంటిని. సో ఒక్కడే పురుషునికి పవిత్రురాలైనటువంటి కన్యకగా మిమ్మును అప్పగించాలని నేను కోరుకుంటున్నాను అని అంటాడు. అలాగనే సంఘమును ప్రభు ఏ విధంగా వధువు సంఘముగా సంఘాన్ని అంగీకరించినప్పుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కూడా మరి ఇందాక చదువుకున్నటువంటి 5వ అధ్యాయంలో 23వ వచనంలో క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సు అయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. అలాగనే పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంఘముకు ఉండాల్సినటువంటి ఒక లక్షణం ఏంటంటే, ఎవరైతే తమ పవిత్రతను కాపాడుకుంటూ తమ పవిత్రతను దేవుని పట్ల భక్తి విశ్వాసాలను నమ్మకత్వాన్ని కలిగి ఉంటూ విశ్వాసఘాతకులుగా కాకుండా పవిత్రంగా తమ జీవితాన్ని ప్రభు ఎదుట నిలుపుకుంటారో అలాంటి వారిని సంఘము అని అంటారు. అలాగనే ప్రభు కూడా ఏం ఆశ కలిగి ఉన్నాడు సంఘము పట్ల అంటే, వాళ్ళు పవిత్రమైనటువంటి వారుగా నిష్కళంకులుగా ఉండాలని, లోకమాలిన్యం ఏది కూడా అంటకుండా ఉండాలని, వాక్యముతో స్నానము చేపిస్తూ వాక్యంతో స్నానం చేపిస్తూ ఉదక స్నానం చేపిస్తూ అంటే ఆశాంతము అరికాలు మొదలుకొని శిరస్సు వరకును మరి వాక్యం అనేటువంటి దేవుని వాక్కు చేత మన ప్రతి అణువణువును ఆయన శుద్ధి చేస్తూ ఆయన ఎదుట మనల్ని ఏం చేస్తున్నాడంట, పవిత్రమైనటువంటిదిగా పరిశుద్ధమైనటువంటి దానినిగా మనల్ని నిలబెట్టుకోవడం కోసం ప్రభువు తనను తాను అప్పగించుకున్నాడంట. హల్లెలూయా. అది సో ప్రభు మన కొరకు ఏదైనా చేయడానికి తనను తాను అప్పగించుకొని మనకు మంచి జరిగించాలి, మంచి వాక్కును అందించాలి, మంచి శుభవచనమును అందించాలి అని అంటే ఇక్కడ 2 విషయాలు. 1, ప్రభు యొక్క ఉద్దేశము, అలాగనే మన యొక్క ఉద్దేశము ఒకటే అయి ఉండాలి. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? మనలను పవిత్రులనుగా ముడతైనను మచ్చైనను కళంకమైనను లేనట్టిదిగా తన ఎదుట నిలబడాలి సంఘము అని ప్రభువు కోరుకుంటున్నాడు. అలాగనే సంఘమును నడిపిస్తున్న నాయకులు, సంఘమును నడిపిస్తున్న కాపరులు, సంఘ సభ్యులుగా ఏర్పడినటువంటి వారందరూ కూడా ఒక్కడే పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక వలె పవిత్రముగా తమ్మును తాము దేవుని ఎదుట నిలవబెట్టుకునే వలననే దర్శనమును కలిగి ఉండాలా. అదే నిజమైనటువంటి సంఘము. ఈ ప్రకటన గ్రంథం రాసే టయానికి ఆదిమ సంఘములో చేర్చబడిన సంఘ బిడ్డలందరూ కూడా ఈ మంచి గుణలక్షణాల దర్శనములని కలిగి ఉన్నారు. ఈ రోజున మనమును కలిగి ఉంటే మన కష్టాలలో, మన ఇబ్బందులలో, మన శ్రమలలో, మన కొరతలలో మరి ప్రభువు ప్రత్యక్షమై మనకు తోడై, నీడై, ఆదుకొని, తల్లి అయి, తండ్రి అయి, కొండై, కోటై, ఆయన మన
మనకు పర్వతమై మనలను నడిపించే మంచి శుభవాక్కుల చేత మనలను ఆయన ఆదరించి మహిమపరచాలి అనంటే సంఘము అనంటే ఉండాల్సిన నెగిటివ్ థాట్స్ అన్నిటినీ తీసివేసుకొని ఏంటి, ఓ స్థలము, ఓ భవనము, ఓ ప్రత్యేకమైనటువంటి విధానాలతో కూడిన మరి ఆచార లోక సంబంధమైన వ్యవహారాలతో కూడినటువంటిదిగా ఉండేదాన్ని సంఘము అనే ఆలోచనలను తీసివేసుకుంటూ ఆత్మ సంబంధమైనదని ఒకే మేఘము క్రింద ఉండి ఒకే బాప్తిస్మము, ఒకే ఆత్మ, ఒకే ఆహారము, ఒకే పానీయము, మరి నిష్కళంకమైనదిగా నిర్దోషమైనదిగా ఉండడానికి మరి దేవుడు వాక్యమనే ఉదక స్నానము చేత మరి ఉదక స్నానము చేయించబడుతూ పవిత్రురాలుగా దేవుని ఎదుట నిలబడి ఉండేదే పవిత్రమైన సంఘమని ఆ సంఘానికి దేవుడు తోడై నడిపిస్తున్నాడని ఆ మంచి దర్శనమును కలిగిన వారంగా మనం ముందుకు వెళదాం. ఓ సంఘమా సర్వంగమా పరలోక రాజపు ప్రతిబింబమా ఏసయ్యను ఎదుర్కొనగా నీతి నలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా. దేవునికి మహిమ కలుగునుగాక. చివరిగా సంఘము అంటే పరలోక రాజ్యాన్ని ప్రతిబింబించే ప్రతిబింబం. ఆమేన్. నేను పరలోక రాజ్యం యొక్క ప్రతిబింబాన్ని అని మనస వాచ కర్మణ ఆ తలంపులతో నింపబడి పరలోక రాజ్యాన్ని ఈ భూమి మీద ప్రతిబింబించే దేవుని ప్రతినిధులముగా ప్రభు మనలను నిలుపునట్లుగా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.